పెద్దతనం. ఒక పెద్ద అడవి పక్కన ఉండే ఆళ్లవరం గ్రామంలోని సుబ్బారాయుడికి ఎలాంటి పని అయినా సులభంగా సాధించుకువస్తాడనే మంచి పేరుంది. అవసరమైనప్పుడు గ్రామంలో చాలామంది ఆయన్నే ఆశ్రయించేవాళ్ళు. అందుకు సుబ్బానాయుడు విసుక్కోకుండా గర్వపడేవాడు. ఇప్పుడు సుబ్బారాయుడి వయసు 50 దాటింది. ఆయన తనలో ఓపిక ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని ఆయన ఉద్దేశం. కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం కొత్తగా గ్రామంలోకి వచ్చిన నాగరాజును కష్టమైన పనులకు ఆశ్రయిస్తున్నారు. ఇది సుబ్బారాయుడికి బాధ కలిగించింది. పాపం భార్య సూర్యవతికి చెప్పుకున్నాడు. ఆవిడ నవ్వి, గ్రామంలోని వాళ్లకు మీరంటే అపరిమితమైన గౌరవం అండి. మీకు పెద్దతనం వచ్చింది, పూర్వంలా మిమ్మల్ని శ్రమ పెట్టడం తగదని వాళ్ళు యువకుడైన నాగరాజు చేత కష్టమైన పనులు చేర్చుకుంటున్నారేమో అన్నది. ఇందుకు సుబ్బారాయుడు చిరుకోపంగా, సమర్థతకు వయసేంటి? ఆ నాగరాజు యువకుడు కావచ్చు, కానీ నా వల్ల కాని పనులు చేయలేడు. అతడు ఇప్పుడు చేస్తున్న పనులు నా అంత బాగా చేయటం లేదు. ఈ విషయం గ్రామం వాళ్లకు తెలీదా అన్నాడు. సూర్యవతి అప్పటికి ఊరుకొని భర్త అన్న మాటలను తనకు తెలిసిన వారికి చెప్పింది. వాళ్ళు వెంటనే ఆశ్చర్యం. ఒకప్పుడు సుబ్బారాయుడు లాంటివి పట్టించుకునేవాడు కాదు. అప్పుడు ఆయన ఒక్కడికే కాదు, ఇలాంటి పనులు ఇతరులు కొందరికి అప్పగించే వాళ్ళం. అవసరమైతే నా దగ్గరికే వస్తారు అనేవాడు తప్ప తన దగ్గరికి ఎవరూ రావడం లేదని బాధపడేవాడు కాదు. పాపం వయసు మీద పడుతుంది కదా, అలాగే అనుకుంటాళ్ళే అన్నారు. సుబ్బారాయుడికి విషయం తెలిసి మరింత బాధపడ్డాడు. తను అప్పట్లాగే చలాకీగా చురుకుగా ఉన్నాడని, తనకింకా పెద్దతనం రాలేదని అందరికీ తెలియాలని ఆయన కోరిక. అది తీరేదెలా అని ఆలోచిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు సుబ్బారాయుడు గ్రామాధికారి ఇంటి అరుగు మీద కొందరు పెద్దలతో మాట్లాడుతున్నాడు. అక్కడ నాగరాజు కూడా వచ్చాడు. ఇంతలో అక్కడికి పొరుగురి జమీందార్ గారి దివాణం అధికారి వచ్చాడు. ఆయన్ని చూస్తూనే గ్రామాధికారి నమస్కరించి, ఏంటి ఇలా దయచేశారు అంటూ కూర్చునేందుకు తన పక్కన చోటు చూపించాడు. దివాణా అధికారి అక్కడున్న వారందరికేసి ఒకసారి చూసి గ్రామాధికారితో 4-5 నెలలుగా మీ జమీందారు గారి ఊళ్ళలోని జనాభా లెక్కలు, ఊళ్ళ పొరిమేరలు, సమాచారం, చెరువులు, వాగుల పరిస్థితి అంతా లెక్కలు తయారు చేశాను. ఆ మధ్య పట్నం వెళ్ళిన మా జమీందారు గారు రేపు సాయంకాలానికి తిరిగి వస్తారు. నేను సేకరించిన సమాచారం 300 పుటల పుస్తకంగా తయారైంది. ఈ విషయంలో మీ నుంచి సాయం కోరి వచ్చాను అన్నాడు. మా నుంచి సాయమా? అదేంటో చెప్పండి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యపోతూ. మీ గ్రామంలో చదువు సందేల్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఉన్నారని విన్నాను, నిజమేనా? సరే, నేను తయారు చేసిన సమాచారంలో అక్షరాలు, తప్పులు, కూడికలు హెచ్చిన వల్లే వాటిలో దొర్లిన పొరపాట్లు తిరిగి నేనే సర్దుకోవడం కంటే మరెవరైనా సమర్థులు ఆ పని చేయటం మేలనుకుంటున్నాను. ఎవరైనా అందుకు సాయం చేయాలి మరి అన్నాడు దివాణం అధికారి. మా గ్రామంలో ఉన్న లెక్కలు అవి సరిగ్గా చూసి అర్థం చేసుకొని తప్పులు ఏమైనా ఉంటే దిద్దగల వారెందరున్నారు? అందుకు బహుశా నాగరాజే సమర్థుడు. ఏమయ్యా నాగరాజు, వీరికి కాస్త సాయం చేయొచ్చు కదా. ఎప్పుడైనా జమీందారు గారితో నీకు పని పడితే అప్పుడు వీరి నుంచి మీకు సాయం వస్తుంది అన్నాడు గ్రామాధికారి చటుక్కున. గ్రామాధికారి తన పేరు చెప్పనందుకు సుబ్బారాయుడు నొచ్చుకున్నాడు. ఇదివరలో ఇలాంటి పనులు ఆయన చాలా చేసి ఉన్నాడు. నాగరాజు మాత్రం మీరు సేకరించిన సమాచారం అంతా శ్రద్ధగా చదివి అక్షరాలు, తప్పులు, లెక్కల్లో దిద్దుబాటు అంతా 300 పుటాలు సరిదిద్దాలంటే కనీసం 10 రోజులైనా గడువు కావాలండి. అంత పెద్ద పని ఒక్కరోజులో చేయటం నా వల్ల కాదన్నాడు. ఇది విని దివాణం అధికారి నిరుత్సాహపడ్డాడు. అప్పుడు సుబ్బారాయుడు కలగజేసుకొని, తమకు అభ్యంతరం లేకపోతే ఆ పని నేను చేస్తాను అన్నాడు. తమరి గురించి విన్నాను, తమరందుకు సమర్థులే, కానీ కాస్త పెద్దతనం వచ్చిందని తరపటాయిస్తున్నాను. మీరు చేస్తానంటే నాకు సంతోషమే అని దివాణం అధికారి ఆయనకు పుస్తకం ఇచ్చాడు. సుబ్బారాయుడు పట్టుదలతో కూర్చుని దాన్ని ఒక్కరోజులో సరిదిద్ది దివాణం అధికారికి తిరిగిచ్చాడు. ఆ తర్వాత దివాణం అధికారి దాన్ని జమీందారికి ఇచ్చాడు. జమీందారు దాన్ని క్షుణ్ణంగా చదివి ఎక్కడా తప్పంటూ లేదని అధికారిని మెచ్చుకోవటం, ఈ సంగతి ఆయన 4 జరిగింది.
ఇంకేముంది, ఒక్కరోజులో ఒక్కటంటే ఒక్క రోజులో దివాణం అధికారి ఇచ్చిన 300 పుటల పుస్తకాన్ని చదివి తప్పులు దిద్దాను, అందుకు ఇంత పిసరు కష్టమనిపించలేదు అని సుబ్బారాయుడు అందరికీ చెప్పుకున్నాడు. ఆ తర్వాత తన సమర్థతను నిరూపించుకునేందుకు సుబ్బారాయుడికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఒకసారి గ్రామాధికారికి జబ్బు చేసింది. వైద్యానికి కొత్త రకం మూలికలు కావాల్సి వచ్చాయి. అవి చాపలపురంలో వ్యాసానందుడనే వాడి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకవని తెలుసుకున్నారు. వైద్యుడు చెప్పిన రోగ లక్షణాలను వాడితో చర్చించి వాడిచ్చిన మూలికలు తీసుకొని మళ్ళీ రావాలి. వచ్చిన ఇబ్బంది ఏంటంటే వ్యాసానందుడు సంస్కృతం తప్ప మరొక భాష వినడు, మాట్లాడడు. గ్రామాధికారి నాగరాజును పంపాలనుకున్నాడు, కానీ చాపలపురం వెళ్ళాలంటే ఉప్పు టేరు దాటాలి, ఉప్పుగాలి నాగరాజుకు పడదు. ఆ ప్రయాణం చెయ్యాలంటే కూడా వారం రోజులు ముందు నుంచి ఏవో మందులు మింగి కొన్ని ఆహార నియమాలు పాటించాలి మరి. అయితే ఇప్పుడంత వ్యవధి లేదు. సుబ్బారాయుడు తనకు ఉప్పుటేరు బాధ లేదని, ఆ పని చేసుకురాగలనని చెప్పి చేసుకొని వచ్చాడు. ఇంకొకసారి గ్రామంలో అమ్మవారి సంబరం గొప్పగా చేయాలనుకున్నారు. సంబరం రోజున పురుషులందరూ వయసుతో నిమిత్తం లేకుండా రోజంతా అమ్మవారి విగ్రహం ముందు గంతులు వేయాలి, నిలబడే ఉండాలి, తప్ప కూర్చొనే కూడదు. అలా చేస్తే మేలు జరుగుతుందని, చేయకపోతే కీడు జరుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం. మరి ఇంకేముంది, ఆ గ్రామాన్ని ఆనుకొని ఉన్న అడవిలో ఒక ప్రత్యేకమైన చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులు అన్నీ ఒకే రకంగా ఉండవు. వాటిలో కొన్నింటిపై త్రిశూలం ఆకారంలో బొమ్మ ఉంటుంది. అలాంటి ఆకులు 116 తెచ్చి అమ్మవారి మెడలో మాలగా వేసి సంబరం చేశాక ఆ మర్నాడు తిరిగి ఆ మాలను అడవిలోని చెట్టు కొమ్మకు తగిలించాలి. ఎవరు ఆకులు తెచ్చారో వాళ్ళే మాలను తీసుకువెళ్ళాలి. అడవి ప్రయాణం ఎంతో కష్టమైంది. అది చేశాక సంబరంలో పాల్గొనడం మరింత కష్టం. ఆ విను వెంటనే మళ్ళీ అడవి ప్రయాణం చేయాలంటే ఇంకా కష్టం. అడవిలో ఆ చెట్టును వెతికి పట్టుకోవటం, చెట్టుకున్న త్రిశూలపు ఆకుల్ని గుర్తించడం అందరికీ సాధ్యపడే పని కాదు. ఈ పని నాగరాజు వల్లే అవుతుంది, కానీ తానంత శ్రమ పడలేనన్నాడు. సంబరంలో రోజంతా గెంతాలంటే వాడికి ముందు వెనుక విశ్రాంతి కావాలట. అలా గెంతకపోతే తనకు కీడు కలుగుతుందని వాడి భయం. గతంలో సుబ్బారాయుడు ఈ పని 4-5 సార్లు చేశాడు. ఆయన తను మళ్ళీ ఆ పని చేస్తానని అడవికి పోయి ఆకులు కూడా తెచ్చి మిగతా పని కూడా సక్రమంగా నిర్వహించాడు. ఆయనలో అలసట మచ్చు కూడా కనిపించలేదని అంతా చెప్పుకున్నారు. సూర్యవతి కూడా భర్త ఓపికకు మెచ్చుకుంది. ఈ విధంగా సుబ్బారాయుడు ఎన్నో కష్టమైన పనులు తను నాగరాజు కంటే అధికుడనని నిరూపించుకున్నాడు. అయినా అందరూ ముఖ్యమైన పనులకు నాగరాజునే ఆశ్రయిస్తున్నారు. వాడు కాదంటేనే సుబ్బారాయుడు వద్దకు వస్తున్నారు. ఇది ఆయనకు చాలా బాధను కలిగించింది. ఒకనాడు సూర్యవతి సుబ్బారాయుడితో, మీరు హాయిగా ఇంట్లో కూర్చుని పురాణ గ్రంథాలు చదవండి, వాటి అర్థం నాకు చెప్పండి, సుఖంగా ఉందాం. ఇతరులు మీకు పని చెప్పకపోతే అందుకు సంతోషించాలి, కానీ బాధపడతారెందుకు అన్నది. అందరూ నాకు పెద్దతనం వచ్చిందంటున్నారు. ఆ మాట కొందరు ముఖానే అనేస్తున్నారు. నేనేమైనా మంచం పట్టానా? పైగా యువకుల వల్ల కాని పనులు కూడా నేను చేస్తున్నాను. ఈ విషయం ఎవరు గుర్తించరేం అన్నాడు సుబ్బారాయుడు. ఇలా ఉండగా ఎంతో కాలంగా సుబ్బారాయుడిని ఎరిగి ఉన్న పొరుగురు వాడైన వసురాయుడు వాళ్ళింటికి వచ్చాడు. వసురాయుడి గ్రామంలో 2 ఏళ్ళుగా వానలు లేవు. చెరువులు బావులు తవ్వించమంటే గ్రామాధికారి శ్రద్ధ తీసుకోవడం లేదు. రాజుకు ఫిర్యాదు చేయాలంటే ఒక ఇబ్బంది ఉంది. రాజధానికి వెళ్ళి రాజప్రసాదం ముందున్న మైదానంలో ఆయన్ని ఆకర్షించేటట్టు ఏదైనా కష్టమైన పని చేసేవారిని రాజు పిలిపించి కారణం అడుగుతాడు. అప్పుడు రాజుకు తను వచ్చిన పని ఏంటో చక్కగా వివరించి చెప్పాలి. సాధారణంగా అందరూ రాజధాని మైదానంలో మధ్య ఆగకుండా 100 పిల్లి మొగ్గలు వేస్తారు. అలా వేయగల వాళ్ళు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. కానీ ఆ తర్వాత రాజుతో చక్కగా మాట్లాడాలి కదా, అందుకు తగిన సమర్థులు మా ఊళ్ళో లేక ఈ ఊరు వచ్చాను. నీ ఎరుకలు ఎవరైనా ఉన్నారా అని వసురాయుడు సుబ్బారాయుడిని అడిగాడు. సుబ్బారాయుడి సామర్థ్యం గురించి వసురాయుడికి తెలుసు.
అయినా తన సాయం అడగకుండా మరెవరైనా ఉన్నారా పేరు చెప్పమని అడిగినందుకు ఉగ్రోషం వచ్చింది. ఆయన గ్రామాధికారిని అడగమన్నాడు. వసురాయుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి సుబ్బారాయుడితో గ్రామాధికారి నాగరాజు అనే వాడి పేరు చెప్పారు. అంతేకాదు, నువ్వే నాగరాజును ఈ పనికి ఒప్పించాలట అన్నాడు. దీనికి సుబ్బారాయుడు మండిపడి, ఒక్కరోజులో దివాణం అధికారి రాసిందంతా చదివి ఒక్క తప్పు లేకుండా దిద్దాను. ఉన్న పళంగా వెళ్ళాలంటే ఉప్పుటేరు ప్రయాణం చేసి వచ్చాను. అమ్మవారి సంబరానికి 3 రోజులు వరుసగా అంతులేని శరీర శ్రమ చేసిన నాకు అలసట లేదు. ఇలాంటి నేనుండగా ఆ నాగరాజేర కావాలనుకుంటే నువ్వే వెళ్ళి వాడినాడు, రాయబారాలు నా వల్ల కాదు అన్నాడు. వసురాయుడు ఆయన వంక ఆశ్చర్యంగా చూసి, అయితే మీ గ్రామాధికారి చెప్పింది నిజమే అన్నాడు. సుబ్బారాయుడు తెల్లబోయి, నా గురించి గ్రామాధికారి ఏం చెప్పాడు నీకు అని అడిగాడు. ఇది వరకు నువ్వెంత కష్టమైన పని అయినా ఇతరులే ఆ కష్టం గురించి మాట్లాడేవారు, నువ్వు మాత్రం ఇది ఒక పెద్ద పనా, ఇందులో కష్టమేముంది అరేవాడివి, ఇప్పుడే పని చేసినా అదెంతో కష్టమైన పని అని అయినా నువ్వు చేశానని అంటున్నావు. గ్రామాధికారి చెప్పినట్టు నీకు పెద్దతనం వచ్చేసింది, ఇలాంటప్పుడు నీకు విశ్రాంతి అవసరం అన్నాడు వసురాయుడు. అప్పటికి సుబ్బారాయుడికి తనలో వచ్చిన మార్పు అర్థమైంది. కష్టమైన పనులు ఇప్పటికీ తను చేయగలుగుతున్నాడు, కానీ గతంలో అవి కష్టమైన పని అనుకునేవాడు కాదు. ఇప్పుడు ఆ పనుల్లో కష్టముందని తెలుస్తుంది. తనకు పెద్దతనం వచ్చిందని ఇతరులు గుర్తించడం ఇష్టం లేదు. నాగరాజుకు ఆ బాధ లేదు. వాడు తను చేయగలిగింది చేస్తున్నాడు, చేయలేనిది స్పష్టంగా చెబుతున్నాడు. శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవాలన్న తపన వాడికి లేదు. పెద్దతనం వచ్చినా వారికే ఆ తపన ఉంటుంది. ఇది గ్రహించాక సుబ్బారాయుడు మిగతా వాళ్ల గుర్తింపు కోసం తాపత్రయం పడటం తగ్గించి సుఖంగా రోజులు గడిపాడు. కథ సమాప్తం.